ఇంతకు ముందు మీరు వైఎస్ఆర్లో ఉంటుంది ఏమన్నా, తర్వాత మళ్ళీ జనసేనలో కొంచెం పోవడం జరిగింది, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ బీజేపీలో పోయినారు. బీజేపీలో పోవడానికి కారణం ఏమిటి? పోయి సీట్ మీకే వచ్చిందని వినికిడి ఉంది ప్రజల్లో, కానీ విఠల రమేష్ నాకు వచ్చింది, ఆయన ప్రకాష్ జై నాకే కన్ఫామ్ అంటున్నాడు, మళ్ళీ ఈ రకంగా నీలకంఠ నాకు వస్తుంది అంటున్నారు, మళ్ళీ తర్వాత 99% మీకే వస్తుందని చెప్తున్నారు. అదే దీని గురించి ప్రజల్లో ఒక క్లారిటీ కావాలని మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. దీని గురించి మీరు ఏమంటారు అన్నా? ఇప్పుడు వైసీపీ నుంచి రావడానికి అక్కడ ఉండే సిద్ధాంతాలు నాకు కొన్ని నచ్చకని ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను. కొన్ని బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది, పార్టీలోన పదవులు అయితే ఇస్తున్నారు కానీ అక్కడ సరైన పవర్స్ అనేది లేదు. ఆ ఉద్దేశంతోన ఒక బీసీలని సేవ చేసిన వాళ్ళు గుర్తించలేకపోతున్నారు, సేవ చేయలేని వాళ్ళకి గుర్తిస్తున్నారు. అటువంటి నాకు ఇష్టం లేక బయటకు వచ్చేసినాను. జనసేనకు పోయినాం, పోయినా కూడా వాళ్ళు ఏముందంటే అక్కడ ఇక్కడ ఆదరణలోన మనకు అంత క్లారిటీగా కనపడలేకున్నందువలన అని బీజేపీ మనకు ఇవ్వాల్సింది ఏమి ఇచ్చిందంటే, రేపు మనకు మంచి భవిష్యత్తు బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీ కానీ మంచి భవిష్యత్తు చేయగలము, సేవ చేయగలమని అంటే ఇది భారతీయ జనతా పార్టీ, నేషనల్ పార్టీ కాబట్టి పార్టీలో ఉన్నపై జాయిన్ అయినాము. అయినా కూడా ఈరోజు ఆ పార్టీలో అయినందువలన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, ప్రజలకు అంత ఎంత హెల్ప్ చేస్తున్నాను, ఒక స్వేచ్ఛ అనేది ఉంది నాకు ఈ పార్టీలోన. ఆఫ్కోర్స్ నేను ఈ పార్టీలోన ఎదగడం నేను ఎంత ఇంపార్టెంటో, ప్రజలకు సేవ చేయడం కూడా అంత ఇంపార్టెంటే నేను భావిస్తున్నాను. అలాగే కరోనా రీసెంట్గా కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు ఆదుల్లో ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ లోపల పేషెంట్ తీసుకోవాలని చాలా భయపడినారు. కానీ గైనకాలజిస్ట్గా వంశీ చైతన్య హాస్పిటల్ ఒకటే ఉండే, ముస్లిం మైనార్టీలు కానీ హిందూస్ కానీ క్రిస్టియన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఆల్వేస్ వెల్కమ్ అని మీరు ప్రైజెస్ మాత్రం చాలా డిస్కౌంట్గా పెట్టినారు. అది ఎందుకు వచ్చింది? ఎందుకంటే మీకు కూడా కరోనా రావచ్చు, మీది కూడా ఫ్యామిలీ ఉంది, ప్రాణాలకి ఎందుకు మీరు భయపడలేదు? అంటే ఎమ్మెల్యే ఆదుని సాయిప్రసాద్ రెడ్డి ఏమైనా సహకారం ఉందా మీగా లేకుండా, అంటే ఈ రకంగా మీరు ఆ ధైర్యం ఎట్లా వచ్చా, దీని గురించి మీరేం చెప్పగలరు? అంటే ఒక విషయం అండి, నేను ఒక సేవా సంకల్పంతో అది చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్, అంటే 10 మందికి సాయం చేద్దాము, మనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని, మనం ఒక మంచి సొసైటీలో ఒక గుర్తింపు ఉండాలనే ఒక తాపాదన తప్ప మిగతా ఎటువంటి అవగాహన లేదు. ఎందుకంటే పార్టీలోనే అధికార పార్టీ ఉన్నా కూడా నేను ఏవేవో నేను అనుకుంటే ఎన్నో చేయొచ్చు, కానీ అటువంటి ఇదేం చేయక నాకు చేతనంతే పార్టీలో 1 రూపాయి సంపాదించిందంటే ఎక్కడ లేదు, దాకా లేదు. నేను ఒక 10 రూపాయలు పార్టీ పరంగా ఖర్చు పెట్టినాను. ఆ విధంగా వైద్యపరంగా అప్పుడు ఉండే పరిస్థితుల్లో కరోనాలోన చాలామంది బయటకు రావాలా, ఒకరొకరు తల్లిదండ్రులు భార్య భర్తలు మరణాలని కూడా భయపడే పరిస్థితుల్లోన చూసి ఇంకా మనకు జీవితం ఇంతే కంటే ఇంకేముంది చెప్పండి. ఎన్నో వేల కోట్లు పెట్టినా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసే కొంతమంది ఇది కాక ఎంతోమంది కరోనాకు చనిపోయినారు. ఆ టైంలో మనకు ధైర్యం అంటే ఆ దేవుడు ఇచ్చిన ధైర్యము. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే సాయపడ్డ కూడా మనకు సపోర్ట్ పరంగా ఉన్నాడు, లేదని లేదు, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేసినాడు. అంతకుముందు కరోనా పరంగా చేసుకుంటూ పోయినాను, కానీ ఎవరు ఎక్కడ ఎంతమంది సపోర్ట్ చేసినా ధైర్యంగా ముందు నుండి ప్రజలకు సేవ చేసాను. కానీ నాకు ఆ టైంలోన మొత్తము నాకు తెలిసి జిల్లా మొత్తం బంద్ ఉన్నా, మళ్ళీ తర్వాత అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కరోనా వచ్చి బంద్ చేసింటే మాకు దేవుని దేవుల ఎవరికి కరోనా రాలేదు. మేము ఒక రోజుకి 40 నుంచి 50-60 ఆపరేషన్ కూడా ఆ టైంలో చేయించి చూపించినాను. ఎందుకంటే ధైర్యమే సాహస లక్ష్యం అన్నారు. ఏది ఆ వేయలేకపోతే ఏ కరోనా కానీ ఏది కానీ మనకు మన ధైర్యమే మనకు పోలా. ఎందుకంటే ఆ రోజు కరోనా వచ్చిందంటే హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు కానీ కరోనాతో ఒక్కరు కూడా చనిపోయలేదు. ఎందుకంటే మన భయమే మనల్ని వెనుక పడేస్తుంది. ఆ ధైర్యంతో నేను పోయినాను కాబట్టి ఈరోజు సక్సెస్గా అయ్యి పోయినాను. ఎందుకంటే అప్పట్లో నాకు 100,000 రూపాయలు ఇస్తామని అనేవాళ్ళు కూడా చాలామంది వస్తే వద్దామా, నేను తీసుకునేది 25,000 తీసుకున్నాను కదా, 35,000 18,000 20,000 లోపల చేసినాను. మనసులు బట్టి పేదోళ్ళకైతే చాలామందికి ఉచితంగా కూడా చేసి పెట్టినాను. దాంట్లో మైనార్టీ చూడలేదు, క్రిస్టియన్ చూడలేదు, హిందుత్వం చూడలేదు, అందరు మనము భారతీయ పౌరులము, భారతీయ పౌరుడుగా మనం ఉన్నాం కాబట్టి ఈరోజు మనము ఒక మానవుడిగా సహకారం అందించాను. ఈ కుల భేదాలు లేకున్నట్ల విభేదం లేకుండా నాకు అందరూ సమానులే. నేను ఏ ఎవరిని హిందుత్వని ఎక్కువ చూడను, మళ్ళీ ముస్లిమ్స్ తక్కువ చూడను, ఇంకోటి ఇంకో క్యాస్ట్ని ఇంకొక రకం చూడను అందరు. ఎందుకంటే నా హాస్పిటల్ అన్ని కులాసులకి నేను ఎంప్లాయీగా ఉన్నారు. ఎందుకంటే మనకు మానవుగా మనం గుర్తించాలా,
ఒకరిని విమర్శిస్తే మనకి ఏమీ రాదు, ఒకరిని తిట్టినా మనకేమి రాదు. మనకు చేయాల్సింది ఎన్ని కోట్లు సంపాదించేది ముఖ్యం కాదు, మనం ఎంత సేవ చేసి ఎంత మనం పుణ్యం తెచ్చుకునే మీద చాలా ఇంపార్టెంట్ అని నేను అంటున్నా. ఎందుకంటే ఆధునిక ప్రజలకు నరములేని నాలుక ఎన్నో చెప్తుంటారు, వాళ్ళకు తెలుసో తెలియకో తెలియ చెప్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏదేదో వచ్చి ప్రెస్ మీట్ కూడా వచ్చి చెప్తుంటారు. దేవుడు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్తాను, కానీ ఎవరు విమర్శించింది లేదు. ఎందుకంటే నాకు నాకు జరిగిన అవమానాలు ఎన్నున్నా, నాకు అన్యాయం జరిగినా నేను ఎక్కడ బయట చెప్పలేదు. ఎందుకంటే అంటే నా సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నాను, నేను కష్ట కొడతాను. ఎందుకంటే ఈరోజు ఒక బాలు తీసుకొని గోడ కొడితే రిటర్న్ ఎట్లా ఎంత వేయలో వస్తుందో, ప్రజలతో ఎంత పోతుందో అంత రిటర్న్ కూడా వస్తుంది. అంటే మనకు పవర్స్ కూడా అవమానాలు జరిగినా మంచి జరిగినా సొసైటీలోని ఎదుర్కొని ముందు పోవడం అనేది నిజమైన లీడర్ అని నేను అంటున్నాను. అలాగే ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మీద ఆరోగ్యశ్రీ చూపిస్తామని చెప్పి ఇయలేదు, అందుకోసం వలన మీరు పార్టీ నుంచి రాజీనామా ఇచ్చినారని ప్రజల్లో ఒక టాక్ ఉంది, దీని గురించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? చూడండి, నాకు ఆరోగ్యశ్రీ ఇప్పుడు వచ్చింది కదా, ఎమ్మెల్యే గారు ఏమి అడ్డపడలేదు, ఎమ్మెల్యేకు దానికి సంబంధం లేదు. అది జోక్ అంటాను. ఎందుకంటే అంటే ఎమ్మెల్యే గారికి సంబంధం లేని సబ్జెక్టు ఎమ్మెల్యే అడ్డపడితే అది రావడం కదా. నీకు రికార్డెడ్ అన్ని కరెక్ట్ ఉంటే ఎవరికైనా ఇస్తారు, అది ఎమ్మెల్యే చూసేలేరు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ పోల్ చేస్తున్నారు ఆరోగ్యశ్రీ అంటే గతంలో అందరు నడుపుతున్నారు, అంతే. అంత మాత్రాన ఒక అధికారంతో కొన్ని చేసుకోగలరు, కానీ అన్ని చేసేదానికి ఎవరికి చేత కాదు. మేము కూడా రేపు పొద్దున మాధ హాస్పిటల్ ఉంది, అది వైసీపీ అని నేను వాళ్ళని, ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం పోతున్నాం అన్ని చేస్తారు. దానికి హాస్పిటల్కు ఆయన ఎప్పుడు ఏ విషయంలో మాకు చేత ఎమ్మెల్యే గారు చేయలేదు. వ్యక్తిగతంగా నాకు కొన్ని కారణాల వల్ల నేను బయటకు వచ్చాను. నేను ఒక బీసీగా ఒక ప్రూఫ్ ఒక స్థానం సంపాదించుకోవాలా, మనకు ఒక పేరు రావాలనే ఉద్దంతో నేను చేసుకుంటూ వెళ్ళాను. అంతేగాని అవన్నీ అబద్ధాలు, నేను ప్రజలు కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాను. అది ఎమ్మెల్యే గారు బయటకు వచ్చిన మాత్రం ఇబ్బంది ఇవన్నీ చెప్పడం అబద్ధాలు నేను చెప్తున్నాను. ఇంకోటైనా బీజేపీలో ఇప్పుడు మీకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది, 99% వస్తుందని చెప్తున్నారు. మీకు అగ్గారు ఎమ్మెల్యే సీట్ వచ్చింది, వస్తే కూడా ముస్లిం మైనార్టీలు కానీ మన కృష్ణ హిందూ సోదరులు కానీ వేస్తే ఏ రకంగా అభివృద్ధి చేస్తారు, ఏ రకంగా ఆదుకుంటారు, ఏ రకంగా నమ్మి ఓట్లు వేయాలా? భారతీయ జనతా పార్టీ వచ్చి ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి మేడం ఆశీస్సులు, రాష్ట్ర కన్వీనర్ అయిన మధుకర్ సార్ కానీ, తర్వాత జిల్లా అధ్యక్షుడు నీలకంఠన్న గారు కానీ, వీళ్ళ ఆశీస్సులు ఉన్నావని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంటే ఒక బీసీ కాన్సెప్ట్తో కూడా వాళ్ళు కూడా చేయాలని ఆశ ఉంది, కానీ పొత్తు భాగంగా తక్కువ సీట్లు కేటాయించినారు. అది ఆదరణ రావడం మా అదృష్టము. ఎందుకంటే ఇంకా ఇప్పుడు టీడీపీలో కూడా అందరి నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కలుపుకొని ముందుకు పోతాము. తర్వాత జనసేన నాయకుడైన నాయకులు కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందు పోయి బీజేపీని కలుపుకొని ముందు పోతాము. పోయిన తర్వాత ఆధుని డెవలప్మెంట్ ఏమనేది గత పాలకుల కంటే ఒక చేయవచ్చు, అంటే మంచిగా వాళ్ళకంటే మంచిగా చేసే అవకాశం నాకు ఉంటుంది చేయడానికి. ఎందుకంటే అంటే రాష్ట్ర బడ్జెట్టు కేంద్ర బడ్జెట్టు ఈ రెండు కలిసి మనకు ఆధునిక తెప్పించుకునే శక్తి ఉంది, తెప్పించుకొని మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవి ఈ ఆశయాలు, ఎందుకంటే మేము ప్రదేశ్ మేడంతో గారు మన జిల్లా అధ్యక్షుడు నిలకడ గారు కూడా డిస్కషన్లో ఉన్నాడు, చేస్తున్నాడు, సహాయ సహకారాలు కూడా అందించడానికి కూడా ముందుంటారని నేను భావిస్తున్నాను. మీ టికెట్ గురించి మీరు మీనాక్షి నాయుడు నాకు రావాలని, మళ్ళప్ప నాకు రావాలని అంటున్నారు, ఇప్పుడు 99% మీకు వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీకు వచ్చినప్పుడు మీనాక్షి నాయుడు కానీ మళ్ళప్ప దగ్గర పోయి మీరు నాకు సాయం చేయండి ఏమైనా చెప్తారా, లేకుంటే పైనుంచి ఆదేశాలు వచ్చినా వాళ్ళ వారికి వాళ్ళే వస్తారని ఆశిస్తున్నారు? ఒక విషయం అండి, ఇప్పుడు టీడీపీ వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. ఇప్పుడు మీనాక్షి నాయుడు అన్నా రావచ్చు, అక్కడ ఇంకో ఇతర పార్టీ టీడీపీ వాళ్ళకి వచ్చినా కూడా ఎవరికి వచ్చినా మేము సాయం చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంటే ఈరోజు మల్లప్ప గారు కూడా వచ్చినా కూడా సాయం చేస్తాం మేము, సపోర్ట్. ఎందుకంటే బీజేపీలో మేము ట్రై చేస్తున్నాం అంతే, కానీ టీడీపీకి వచ్చిన దానికి మేము పోతాం, మేము తెచ్చుకుంటే మేము అనలేదు. ఎందుకంటే అంటే మాకు అవకాశం వచ్చింది బీజేపీలోన, మేము బీజేపీలో వచ్చినందువల్ల మేము చేస్తున్నాము. రే అఫ్కోర్స్ మీనాక్షి నాయుడుకి వచ్చినా, తర్వాత మన మల్లప్ప గారికి వచ్చినా, ఎవరికి వచ్చినా మేము మా బీజేపీ పార్టీ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది నేను అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ మేము బీజేపీలో బీజేపీ అనౌన్స్మెంట్ చేసినందువలన మేము మా అప్లికేషన్ పెట్టుకున్నాము ముగ్గురు వ్యక్తులు, దాంట్లో ఎవరికైనా ఇచ్చినా కూడా మేము చేస్తాం. ఎందుకంటే బీసీలోన
అంత ఇంత మేము ప్రజలకు అందుబాటులో ఉంటాం కాబట్టి మాకు అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను చెప్పిన క్వశ్చన్ మీకు అర్థం కాలేదనుకుంటాను. మీకు 99% వస్తుంది, మీకే వచ్చాయి అనుకోండి బీజేపీ సీటు, అంటే మీనాక్షి నాయుడు గారిని మల్లపర దగ్గర మీ దగ్గర వాళ్ళ దగ్గర మీరు పోయి నాకు సాయం చేయండి అంటే మీరు పోతారా లేకుంటే వాళ్ళందరికీ వాళ్ళే వస్తారా అని నేను అడుగుతున్నాను. కంపల్సరీగా మాకు అనౌన్స్మెంట్ చేస్తే మేము వెళ్ళాల, ధర్మము వెళ్ళి వాళ్ళకు మేము చేసాం పొత్తు భాగంగా అందరు కలిసి ముందుకు వెళ్తామని చెప్తున్నాను. ఎందుకంటే అది వెళ్ళి మేము చేయాల్సిన అందరు కలిసి సమన్వయంగా చేసుకొని ముందు పోయి బీజేపీ గెలవడం పార్టీ ఎవరికి ఇచ్చినా గెలవాల్సిందే, బీజేపీకి ఇచ్చినా జనసేనకి ఇచ్చినా టీడీపీకి ఇచ్చినా. ఎందుకంటే రేపు పద్దెనిమిది ముఖ్యమంత్రి కావాలంటే ఈ ముగ్గురు పార్టీలు ఒకటే అయినా కాబట్టి కంపల్సరీగా ఎవరికి ఇచ్చినా గెలిచి గెలిపించుకోవాల్సిన బాధ ఉంటుంది కదా, ఇక్కడ ఉండే లీడర్లకు కానీ ప్రజలకు కూడా ఉంటుంది కదా, కార్యకర్తలకు ఉంటుంది కదా. ఆధునంలో అభివృద్ధి జరిగిందా లేదా? చూడండి, అభివృద్ధి జరిగిందంటే అది కేంద్రం ఇచ్చే ఫండ్స్లో కొద్దివరకు జరిగింది. కానీ ఇవి సెంటర్ ఇప్పుడు మన రాష్ట్రంలోన వైసీపీ ప్రభుత్వము అభివృద్ధిలో విఫలమైందని చెప్తాం. ఎందుకంటే ఆయన సంక్షేమంగా పథకాల గురించి ఆలోచిస్తున్నారు కానీ పరిశ్రమలు కానీ రైతులకు ఉండే సమస్యలు కానీ తర్వాత మనకు రోడ్డు కానీ ఇవన్నీ కానీ అంటే ఇవన్నీ వేయడంలో విఫలమైంది. ఎందుకంటే అంటే వలసలు పోతున్నారు, ఇక్కడ వలసలు పోయడానికి అరికట్టడానికే ప్రయత్నం చేయాలా. ఇప్పుడు ఈ ఊరికి ఈ ఆంధ్రప్రదేశ్కి సీఎం చేసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాపాడే వ్యక్తి ఏమున్నారంటే ఆయన చేతిలో ఉంటాము, ఆయన అందరినీ కాపాడాల్సిన బాధ. ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకి బెంగళూరుకి కలకత్తాకి హైదరాబాద్కి పోతే ఈ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమి, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమి, వాళ్ళు డ్యామేజ్ అయ్యలేదా, అక్కడ చంప. అందుకని వాళ్ళకి ఇక్కడ ఏదైనా ఒక పరిశ్రమలు కానీ ఇక్కడ వచ్చే రైతులకు వాటర్ సోర్సెస్ కానీ ఇవన్నీ మనం సమకూర్చాలా. ఎందుకంటే డ్రై వాటర్ ఇది వర్షం రెయిన్ సీజన్లోనే మనకు వాటర్ పడుతుంది కాబట్టి అప్పుడైతేనే ఇది మనకు పంట వస్తుంది, లేని పక్షం లేదు. అంత కాక ఎప్పుడు 24 అవర్స్ వాటర్ అవైలబుల్గా ఉండే విధంగా చూడాలనేది నా సంకల్పం, నా కళ. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి మన లోకల్గా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు మీ ఎగ్జాంపుల్ మీ ఏరియాలోనే మరాఠవాడిలోనే దాదాపు 20 సంవత్సరాల నుంచి రోడ్డు డ్రైనేజ్ కాలువలు లేకుండా వలన మీరే దృష్టిలో పెట్టి పనులు చేయడం జరిగింది. కానీ వేరే ఏరియాస్లో కానీ చిన్న చిన్న ఏరియాస్లో కానీ డెవలప్మెంట్ అనేది రోడ్లు కానీ డ్రైనేజ్ కాలువలు ప్రతి ఏరియాస్లో కానీ ఏమేమి సమస్యలు ఉన్నా చేస్తున్నారు కదా, అది డెవలప్మెంట్ అనుకోవాలా లేకుంటే ఊకే రాజకీయం కోసం పైపైన చూపిస్తున్నారు, ఏమంటారు దాని గురించి? చూడండి, ఇప్పుడు మనకు 6 అన్నం తినాలలోనికి కడుపు నిండి పెట్టాలనుకుంటారా, 6 కొర్ర పెట్టాలనుకుంటారా? ఇక వార్డుకి సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి. ఒక వార్డు జరిగింది కాదు, ఆదంలోన ఏ ఉన్న సెంట్రల్ ఫండ్స్ కంపల్సరీగా 60% తీసుకుంటారు. ఉదాహరణ నీకు రైస్ వేయడంలో ఎవరు ఇస్తున్నాడు, కరోనా నొప్పి నుంచి ఇప్పటి వరకు మోడీ గారు ఉచితంగా రైస్ వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు చెప్పండి? ఏదైనా పెడితే దానికి సంపూర్ణంగా పెట్టాలా? తూది మెరుగులు దిద్ది పెడితే అయిపోతుందా? ఇప్పుడు ఏడాది స్కూల్లన్నీ తీసేసి నాడు నేడని పెట్టి స్కూల్లో మొత్తము గవర్నమెంట్ స్కూల్లో పెట్టి చేస్తున్నాడు. కానీ ఇంతవరకు ఎంతమంది నువ్వు అంటే ఈ విధంగా ఏడాది స్కూల్ తీసేయడం వల్ల నీకు ఎంత బెనిఫిట్ ఉంది? అంటే దీని ఆశలన్నీ ఎక్కడ పోయినవి? ఇవన్నీ ఎక్కడ ఏ రేంజ్లో ఉన్నది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రజలు కూడా గమనిస్తారు ఎవరికి ఏం చేయాలో ఎలా అనేది ఆలోచించుకుని పోతున్నారు కాబట్టి ఆలోచిస్తారు. కానీ ఒక విషయం అండి, మేము దీనికంటే మరుగవైన, ఎందుకంటే రోడ్డు ఇప్పుడు మనము ఇంటికి పోవాలంటే మనం గ్యారంటీ లేదు. ఎందుకంటే అంటే అంత ట్రాఫిక్ ఉంది రోడ్లు కానీ తర్వాత మనకు అంటే కొన్ని సమస్యలు లేవు. మనం చేసే ఇప్పుడు మనకు చేసే పని చేయాలి కానీ చేయలేకుని పనులు అన్నీ చేసుకుంటూ ఉంటే ఇలా ఆయన గడప గడపకు 20 లక్షలు ఇస్తున్నాడు. ఆ 20 లక్షల్లోనే ఫండ్లోనే చేస్తున్నాడు కానీ మనకు పార్టీకి సపోర్ట్ వచ్చింది లేదు ఏం లేదని నా ఆలోచన. ముస్లిం మైనార్టీకి ఆధునిక అభివృద్ధి చేయాలంటే ఏ రకంగా అభివృద్ధి చేసి ఏమేమి చేస్తారు, మీ గురించి ఏమంటారు? అలా ఇప్పుడు ఓటు వేయాలంటే ఆధునిలో 3వ వ్యక్తిని అడుగుతున్నారు, కొత్త వ్యక్తిని. భారత జనతా పార్టీ, నేషనల్ పార్టీ, ఈ పార్టీ తరఫున మనకు మాకు టికెట్స్ వస్తే కంపల్సరీగా ఆధునిలోన బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీలోన ఫండ్ అనేది పుష్కలంగా ఉంది. ఆ ఫండ్ తెప్పించి ఆధుని ఎలా డెవలప్ చేయాలో ఎలా లేదనేది నేను మనం చూసుకుంటాం. ఎందుకంటామంటే ఫండ్ ఉండేదాన్ని ఎలా ఖర్చు చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఇక్కడ వెనకైన శాసనసభ్యులు వాళ్ళ హ్యాండ్లో ఉంటుంది, వాళ్ళు ఎలా ఏ దానికి చేయాలనేది తెలుసు. ఎందుకంటే ఈరోజు ముస్లింస్కి అనేది
ఫండ్ బీజేపీ నుంచి సరైన టైంలో యూజ్ చేసుకోలేకపోతున్నారు. ఆ ఫండ్ అంతా రిటర్న్ అవుతున్నది. ఉదాహరణ ఇప్పుడు మన బైపాస్కు 80 కోట్ల పైనే శాంక్షన్ చేయించినాడు, కేంద్రం ఇచ్చింది, కానీ అది ఎలక్షన్ కోడ్లో ఇది అవుతుందని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసినారు. ఒకవేళ యూజ్ చేసుకోలేకపోతే అది రిటర్న్ అవుతుంది. అప్పుడు రేపు పొద్దున ఎట్లా అంటే అట్లా ప్రతి ఒక్క దాని మీద ఫండ్ అయితే 100% పుష్కలంగా ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్ నుంచి 10 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా కాబట్టి ఈ 10 నిజవర్గంలోన సెంట్రల్ కూడా బలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మన బీజేపీలో హిందూస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, ముస్లింస్కి కొంచెం హేట్ చేస్తారు. అంటే ముస్లింస్ మీకు ఓట్ వేయాలంటే ఏ రకంగా వేయాలా? దీంట్లో కూడా రాజకీయం చేస్తున్నారు, అంటే మా ఓట్లు మీకు అవసరం లేదు అయినా మీరు గెలుస్తారని కొంతమంది చెప్తుంటారు, మళ్ళీ దీని గురించి మీరు ఏమంటారు? అన్నా బీజేపీ మతం పార్టీ అనేది తప్పన, ఎందుకంటే ఈరోజు ముస్లింస్లో ఉన్న తలాక్ అని ఒక మహిళలకు ఒక మంచి సపోర్ట్ చేసింది గవర్నమెంట్ చేసింది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసినందుకు. ఎందుకంటే ఒక ఇప్పుడు ముస్లింస్లోన ఒక మనిషి వచ్చి 7 మందో 8 మందో 10 మందో చేసుకునే ఆచారాలు ఏమో ఉంది. అవి ఉన్నావంటే అవిటిని కంట్రోల్ చేసింది అంటే, ఎందుకంటే రేపు పొద్దున నువ్వేం చేస్తా అంటే ఇంకొక అమ్మాయి చేసుకుని ఆ అమ్మాయి పరిస్థితి భవిష్యత్తు ఇదవుతుంది. అందుకని అటువంటిది గవర్నమెంట్ అంటే అందరికీ సరి సమానంగా చూస్తున్నది. మనకు లోకంలోనూ నాకు కాములు పచ్చుకున్నా అంటే లోకమంతా పచ్చికన్నా కనపడితే మనం ఏం చేయలేము. మంచి మనసుతో గుండెలు మనసులో పెట్టుకొని బీజేపీ మీద చూసుకో, అప్పుడు నీకు బీజేపీ ఎంతో న్యాయం చేస్తారనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే మనం బీజేపీలోన మనము అండతరంగా చూస్తే అది ఎట్లా కనపడుతుంది, కానీ మనం మనస్ఫూర్తిగా చూసుకోపో. ఉదాహరణ మదర్ తెరిసా కుష్ఠుల్ని రోగుల్ని పోయి వాళ్ళు సేవ చేసింది. నాకేడనుకుంటా అంటే ఆయనకి ఈరోజు ఆయనకు నోబెల్ బహుమతి వస్తున్నా. అట్లా మనం చేసే పనులు మనము మనస్ఫూర్తిగా చూసుకొని చేస్తే వస్తుంది. ఈ విధంగా చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఆధునిక వైఎస్ఆర్ నుంచి మీరు బయట వచ్చినారు, కానీ బయట వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ నుంచి సీట్ తేవచ్చు కదా మీరు? ఆధులు ఒక్కరు కూడా ట్రై చేయలేదు, ఎందుకు? ఎందుకంటే ఎమ్మెల్యే అంటే భయమా లేకుంటే అభిమానమా? దీని గురించి ఏం చెప్పగలుగుతున్నారు మీరు? ఒక్క నిమిషం చెప్తా ఒక విషయం, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినాను, ఆ పార్టీ గురించి ఆలోచించడం తప్పు. ఇంకో విషయం ఏముందంటే నాకు పార్టీ సిద్ధాంతం నచ్చలేదు. ఆ పార్టీలో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా నాకు అవసరం లేదు. నాకు ఆ పార్టీలో ఏమి ఇచ్చినా ఎందుకంటే అంటే నాకు సిద్ధాంతం నచ్చలేకున్నప్పుడు నేను ఒక సిద్ధాంతం కట్టుబడి ఉండే వ్యక్తిని. ఎందుకంటే మనము 10 మంది సాయం చేద్దామంటే నాకు అనుకూలంగా ఉండాలా. ఒక విషయం ఏంటంటే పథకాలు ఇస్తున్నాడు, ఏ రకంగా ఇస్తున్నాడు, ఎవరు డబ్బులు ఇస్తున్నాడు? ప్రజల డబ్బులే. ఆ ప్రజలు సెంట్రల్ నుంచి వచ్చిన డబ్బులు ఆయన ఇస్తున్నాడు, కానీ అదే అభివృద్ధి కోసం. ఇప్పుడు నువ్వు ఒక ట్యాక్స్ కడుతున్నావు అంటే దానికి ఏముంది? నువ్వు నీట్గా పెట్టాలా కాలుష్యం, నువ్వు సరైన వాతావరణం పెట్టుకో, గలీజు అంతా మొత్తం ప్రాంతం అంతా సరైన గలీజుగా ఉంటే అక్కడి నుంచి అనారోగ్యాలు కారణమవుతారా లేదా? మనం ఆ ట్యాక్స్ కట్టేది ఎందుకు కడుతున్నాము? మన చుట్టుపక్కల నీట్గా ఉండాలా, మనకు ఆరోగ్యము కాపాడే విధంగా ఉంటుందని అదొక మెయిన్ పాయింట్. తర్వాత ఉద్యోగాలకి జీతాలు ఇచ్చేదానికి, తర్వాత మనము పరిపాలించేదానికి ఇవన్నీ చేయాలి. అంటే ఒక సిస్టమ్ ఉంది, రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి, కానీ ఏ చేసే పథకాలని సోమరిపతలు చేయడానికే. ఇప్పుడు నేను కూర్చోబెట్టి నీకు ఫుడ్ పెడితే రేపు పద్దెన నువ్వు ఒక 2 ఏళ్ళ లోపల నువ్వు ఏం పని చేయగలవు చెప్పు? ఏం చేయలేవు. నువ్వు నట్టేసే ఒక అడవి మనిషిగా నువ్వు తయారయ్యే వ్యక్తికి నీకు కూర్చోబెట్టి నీకు డబ్బులు ఇస్తే ఏం వస్తావుగా తింటామనుకుంటావు? అది కాదు, కష్టం చేయాలా, చెమటే ఉంచాలా, అప్పుడు ఆ దాని నుంచి వచ్చే ఫలితమే మనము ఆశించి అట్లా ఉండాలి, కానీ అది చేయాలా? అది నాకు అవి తెలిసినే పార్టీ నుంచి బయటకు వచ్చాను. నా పార్టీలో నాకు ఏమి ఇచ్చినా నాకు అవసరం లేదు, నాకు ఎనఫ్. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వెనకాల ఉన్నప్పుడు మీరు ప్రతిదీ సహాయం హాస్పిటల్లో కానీ పేషెంట్లు కానీ దుప్పెట్లు కానీ ప్రతిదీ చేసినారు. ఆల్వేస్ ఎంత చేసినారంటే లాస్ట్ వరకు ఎంతవరకు ప్రయత్నం చేసినారు, నా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ కూడా చేయలేదు మీరు, ప్రజల కోసం అంత చేసినారు వైఎస్ఆర్లో ఉన్నప్పుడు. మీకు సాయిప్రసాద్ రెడ్డి గారికి ఏ వివాదాల వలన మీరు దూరమైనారు, ప్రజల్లో ఒక టాక్ ఉంది, అది వివరిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం. చూడండి, నాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు అంటే అభిమానము అని చాలా సందర్భాలు చెప్పాము. సాయిప్రసాద్ అంటే అభిమానమే, కానీ మాకు ఆయన అప్పుడు ఉండే టైంలోనే మేము అంత ఆలోచించలేదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి తనివేడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేస్తాడు మంచిగా ఉంటాడనే ఉద్దేశంతో ఆయనకు మేము కష్టపడి చేసినాము. చేసి ఆయన ఎందుకంటే అంటే ఒకసారి ఛాన్స్ ఇచ్చినారు, ఇచ్చినప్పుడు మనకు డెవలప్మెంట్ చేసి చూపించాలి, కానీ ఆయన నుంచి మాకు మైనస్ వస్తుంది. ఎందుకంటే ఒక కార్యకర్తని సరైన రీతిలో తీసుకోలేదు, ఒక లీడర్ని ఒక ఎమ్మెల్యేకు ఉండే హోదాను కూడా సరిగ్గా ఇవ్వలేదు నాకు తెలిసినంత వరకు.
ఎందుకంటే ఆ పాటలు ఉండరు కాబట్టి మాకు అన్ని చేసామని చెప్పుకుంటారు, ఎందుకంటే తప్పదు వాళ్ళకు. నేనైతే నేను గ్రహించిన నాకు నచ్చక నేను బయటకు వచ్చాను అంతే కదా తప్ప. ఇప్పుడు ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనడనే ఉద్దేశంతో మేము చేసుకున్నాము, అంతేగాని సాయపడి మేమేం లేదు. చిన్న చిన్నవి ఉంటాయి, నాకు అవి ఆ విషయం నుంచి బయటకు వచ్చే మైండ్ సెట్ నాది కాదు. ఆయనతో అవసరం మీద కొట్లాడుకొని ఆడు పని చేసుకొని నా హక్కులను నేను సాధించడానికి నాకు హక్కు ఉంది, చేసుకుంటా. కానీ నాకు ఆ సాయప్రసాద్తో కొట్టాడు అనేది తప్పు విషయము. ఎందుకంటే నేను డైరెక్ట్ అంతా ఫైట్ చేసే హక్కు ఉంది, నన్ను చేసుకుంటాను. ఎందుకంటే మనకు ఈ పార్టీ ప్రభుత్వం చేసే పనులకు నాకు నచ్చకనే బయటకు వచ్చానని చెప్తున్నాను. ఫైనల్గా మీ కుటుంబం పేరు ఏంటి, మీ కుటుంబంలో ఎంతమంది ఓట్స్ ఉన్నాయి, అలాగే మీ కుటుంబంలో కొంతమంది టీడీపీలో ఉన్నారు, మళ్ళీ అలాంటి వాళ్ళు మీకు బీజేపీ నుంచి సీట్ తెచ్చుకున్న తర్వాత మీకు ఓటేస్తారా లేదా? కిషన్, బీసీ అనే ప్రతి ఒక్క వ్యక్తి వేస్తాడని నాకు నమ్మకం ఉంది. మా ఊళ్ళే కాదు, ప్రతి ఒక్క ఓనర్, ప్రతి ఒక్కరు బీసీ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు వేస్తాడని నాకు గట్టిగా సంకల్పం, నమ్మకం ఉంది. దాంట్లో వేస్తే లేదు, ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చిన నుంచి మనకు రాలేదు కాబట్టి. ఈరోజు నేను పార్టీలో మనకు వచ్చింది అనుకో, వాళ్ళు అడుగుతాము, వాళ్ళకు చేస్తాము. మా అన్నదమ్ములు మేము 9 మంది, మేము అంటే వ్యక్తిగతంగా ఉన్నారు. కానీ నాకు రేపు పొద్దున టికెట్ వస్తే అందరూ వస్తారు, సపోర్ట్ చేస్తారు కంపల్సరీగా, 100కి 100% చేస్తారు, దాంట్లో నో డౌట్. ఎందుకంటే అంటే నాకు ఒక పొజిషన్ వచ్చి నాకు ఒక హోదా ఇచ్చినప్పుడు ఎందుకు రారండి, ప్రతి ఒక్కరు వస్తారు. నేను ఒక ఉదాహరణ, నేను ఏదో ఇప్పుడు హాస్పిటల్లో కట్టించిన తర్వాత పేషెంట్లు రారంటే ఎట్లా ఉంటుంది, కట్టించినాక వచ్చినాడు పేషెంట్లు. అట్లా మనం చేసే పనులు, మనకు హోదా వచ్చింది అనుకో ఆటోమేటిక్గా వచ్చేస్తారు, సేవ చేస్తాం అంతే. మీ భార్య గారు ఇప్పుడు వైఎస్ఆర్లో కౌన్సిలర్ ఉన్నారు, ఆమెకి రాజీనామా చెప్పలేదు మీరు. కానీ ఇప్పుడు విమర్శలు ఏమొస్తున్నాయంటే మన సాయిప్రసాద్ రెడ్డి గారు మాటలతో మీరు ఆయన ఇస్తున్న సజెషన్ని బట్టి మీరు బయట వచ్చి ఏ రకంగా ఓట్లని విడికొట్టాలా, బీజేపీని సీట్ తెచ్చుకోవాలని లోపల నుంచి మీకు సహకరిస్తున్నారని ప్రజల్లో ఒక టాక్ ఉంది, దీని గురించి ఏం చెప్పగలరు? మీరు ఎవడంటే ఎవిడెన్స్ ఇవ్వండి, ఎవిడెన్స్ ఇస్తే చెప్తాను. ఎవిడెన్స్ నాకు చేయమను. సాయిప్రసాద్ రెడ్డి గారితో నేను గతంలో నుంచి ఎప్పుడు, నేను ఎప్పుడు బయటకు వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో ఫోన్ కాల్స్ కానీ, ఆయనతో నేను పోయినట్లు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీరు ఇవ్వండి, నేను దానికి ఓకే అంటారు. ఊకే, ఎందుకంటే నరం లేని వాళ్ళకి ఎంత మాట్లాడతా, దానికి నేను సమాధానం చెప్పను. ఎందుకంటే మా మిస్సెస్ కూడా ప్రజలు వేసి గెలిపించినారు. రేపు పొద్దున మాకు ఒక హోదా వస్తే నా భార్యమే, ఎంతోమంది కౌన్సిలర్ రావడానికి రెడీ ఉన్నారు, సర్పంచ్ రావడానికి రెడీ ఉన్నారు, ఆయంట అందరూ వచ్చేయడానికి రెడీ ఉంటారు. ఎందుకంటే అంటే ఎవరేమీ, ఎందుకంటే మనకు ఒక హోదా కల్పించుకుని మనకు రేపు పొద్దున మనకు సీటు మనకు దక్కిందనుకో చేస్తారు. ఇంకా లేదంటే ఇంకా ఇప్పుడు నాకు సిద్ధాంతాలు నచ్చావు కాబట్టి బీజేపీ తరఫున పోయినాను. అట్లనే నీకు నచ్చినవని నేను నీకు చెప్పనీకి లేదు కదా, ఇప్పుడు నువ్వు రా నైన్ టానికి లేదు, ఎందుకంటే నీకు నచ్చితే నువ్వు వచ్చేస్తావు ఆటోమేటిక్గా, అంతే అఫ్కోర్స్, దానికి ఇది కాదు. ఉదాహరణ ఇప్పుడు టీజీ వెంకటేష్ కొడుకు భరత్ టీజీపీ టీడీపీ టికెట్ తెచ్చుకున్నాడు, మళ్ళీ ఈయన బీజేపీలో ఉన్నాడు ఎందుకు అంతే, ఎందుకంటే నెల్లూరు కాడ వనపర్తలు అని ఒక ఊరు ఉంది, భార్య భర్తలకే ఒకరు టీడీపీకి ఇచ్చినారు, ఒకరు వైసీపీకి ఇచ్చారు, భార్య భర్తలకి ఇచ్చాను ఎమ్మెల్యే టికెట్, మళ్ళీ దీన్ని ఏమంటారు చెప్పండి. రేపు పొద్దున నాకు వస్తే నా భార్య నా ఇంటి ఉంటుంది, కానీ ఎట్లా ఉంటుందండి, కంపల్సరిగా పార్టీ కూడా దూరం రాజీనామా చేపించేస్తాను, పార్టీలో బీజేపీలో బలంగా తెలిపేదానికి ప్రయత్నం చేస్తున్నాను. విటా రమేష్, ప్రకాష్ జైన్, మన నీలకంఠపాన వాళ్ళందరూ నాకు వస్తుంది నాకు వస్తుంది అని నాకు మాకే వచ్చేసింది అని వాళ్ళు అనడంలో తప్పలేదండి. వాళ్ళు అడుగుతారు, వాళ్ళు అడిగేదానికి తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు సీనియర్ మోస్ట్ కాబట్టి అడుగుతారు, దాంట్లో తప్పేముంది. ఎవరికైనా రాని మేము కష్టపడతామని నేను చెప్తున్నాను. మీకు 99% నాకే వచ్చింది అని మీరు ఒక బీసీ కాన్సెప్ట్ మాకు వచ్చే ఛాన్సెస్ ఉందని నేను చెప్తున్నాను. ఒక అలయన్స్ అంటే రాజకీయ ఆలోచన అనుగుణంగా నాకు తెలిసిన ప్రకారంగా 99% వస్తుంది. అంటే వాళ్ళు ట్రై చేస్తారని చెప్తున్నారు, కానీ వాళ్ళకి రాదని నేను చెప్పలేదే. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512
251525, సెల్ 7396003394.